హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం పోలి పాడ్యమి రోజున ఇంట్లో పూజ చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు ఈ ఒక్క రోజు తులసికోట ముందు దీపారాధన చేసినా లేదా నీటిలో దీపాలను వదిలినా ఆ నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పోలి పాడ్యమి రోజు పూజను తెల్లవారక ముందే కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలి. కాబట్టి పోలి పాడ్యమి రోజు పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అయితే పోలి పాడ్యమి రోజు పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటంటే, ముందుగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, తమలాపాకులు, వక్కలు, 1 రూపాయి నాణెం, అరటి పండ్లు లేదా మీకు దొరికిన పండ్లు ఏవైనా, కొంచెం బెల్లం నైవేద్యం కోసం మరియు చలిబిడిలోకి కలపడానికి, కొబ్బరికాయ, హారతి కర్పూరం, నేతిలో ముంచిన వత్తులు, అరటి డొప్ప లేదంటే కొబ్బరి చిప్ప, అగరవత్తులు, అగ్గిపెట్టె, పెసరపప్పు, ఈ పెసరపప్పు వడపప్పు కోసం, విడి పువ్వులు, పువ్వుల మాల, వస్త్రం చేయడానికి దూది, గంట, అలాగే నీటిలో దీపాలు వదలాలి అనుకునేవారు ముందు రోజే ఒక బేషన్ని గాని లేదైనా ఒక టబ్బును గాని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకోండి. బియ్యపు పిండి, పంచపాత్ర, ఉద్దరిని, ఇవే అండి పోలి పాడ్యమి రోజు ఇంట్లో పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.